ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటల్లో స్వయం సమృద్ధి సాధించాం. కానీ పోషకాహార భద్రతను ఎదుర్కొంటున్నాం. ఈ లోపాలను అధిగమించేందుకు ఆధునిక చిరు వంగడాలు, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు, శాస్త్ర సాంకేతికత, మార్కెటింగ్ అంశాలపై చర్చించేందుకు భారతీయ వరి పరిశోధనా సంస్థ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఆయా సమాలోచనల కార్యాచరణను ప్రభుత్వం ద్వారా అమలు చేయాలని రైతులు, నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో ఇండస్ట్రీ మీట్ 2015 జరిగింది. ఆ సంస్థ సంచాలకులు రవీంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థల సంచాలకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, రైతులు, బియ్యం మిల్లుల యజమానులు హాజరయ్యారు. పెరుగుతున్న భారత ఆహార అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఆహారోత్పత్తుల అదనపు విలువ జోడింపుపై చర్చించారు. పోషకాహార భద్రత దృష్ట్యా ఆయా పంటల పోషక విలువలు, యంత్ర పరికరాల వివరాలను ప్రాంతీయ భాషల్లో ముద్రించాలని రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలను కోరారు. ఈ ప్రచార బాధ్యతను ప్రభుత్వమే నిర్వహించేలా చూడాలని సదస్సుకు సూచించారు. గ్రామాలలో ఈ మిల్లెట్స్, దానికి ఉన్నటువంటి ఉపయోగత గురించి ప్రభుత్వ పరంగా ఈ అయితే సెమినార్స్ ఏర్పాటు చేస్తున్నారో, ఆ సెమినార్స్కు ఆయా ప్రాంతీయ భాషలలో ప్రచురణ చేసి మిషనరీ ఫోటో ఒక బ్రోచర్ తయారు చేసి దానికి దొరికే అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్స్, వివరాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి గ్రామ స్థాయిలో తయారు చేసుకొని అమ్ముకోవడానికి రైతులు ఒక సొసైటీ ద్వారా తయారు చేసి ఆ సొసైటీలకు కూడా సబ్సిడీలు ఇచ్చి, ఈ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఐసీఐఆర్ ఉంది, వీళ్ళు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడితే బాగుంటుంది అని చెప్పనేది మా ఉద్దేశం. అసలు ఎక్కడ కూడా పరిశ్రమలు ఈరోజు పబ్లిసిటీ విషయంలో ఒకటి జరుగుతూ ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ వాళ్ళ ఆర్థిక స్తోమతను బాగా ఉండబట్టి ప్రచారాలు బాగా ఇచ్చి వాళ్ళ సేల్స్ను బాగా పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే న్యూట్రిషన్ సబ్జెక్టుగా ప్రభుత్వమే పబ్లిసిటీ ఇవ్వాలి, దాన్ని ప్రోత్సహించేటువంటి మార్గంగా ఉండాలి. రైతుల ప్రతిపాదనలను శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకున్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పాటు ఆవిష్కరణలు, ఉత్పత్తులను క్షేత్రస్థాయికి చేర్చేందుకు ఓ వేదిక అవసరమని భారతీయ వరి పరిశోధన సంస్థ సంచాలకులు సైతం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ కొన్ని వెరైటీస్ కానివ్వండి, హైబ్రిడ్స్ కానివ్వండి, కొన్ని ప్రొడక్ట్స్ కానివ్వండి తయారు చేయడం జరిగింది. మరి వాటిని మనం అటు కన్జ్యూమర్స్ కానీ, రైతు సోదరులకు కానీ, లేకపోతే ఇండస్ట్రీకి కానీ వెళ్ళటానికి మరి ఒక మీడియా అంటూ ఉండాలి. కాబట్టి ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ 7-8 ఉన్నాయి, వాళ్ళందరి డైరెక్టర్స్ తరఫు నుంచి కూడా మరి అక్కడ నుంచి సైంటిస్టులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ టెక్నాలజీస్తోని మరి కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా వచ్చారు. వాళ్ళ సజెషన్స్ ప్రకారం కూడా మరి ఈ లోకల్ లాంగ్వేజ్లో ఇటువంటి టెక్నాలజీస్ని మరి పాంప్లెట్స్ ద్వారా వాళ్ళకు కూడా అందజేయాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మరి అటు రైతు సోదరులకు, మరి ఇటు కన్జ్యూమర్స్కి అందజేసే విధంగా ఈ ఇండస్ట్రీ మీటు ముఖ్య ఉద్దేశం అండి. అందరికి కూడా ఒక ప్లాట్ఫామ్ లాంటివి దొరికింది. మరి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది అనుగుణంగా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మరి ముందుకెళ్ళటానికి కూడా మరి ఈ ఇండస్ట్రీ మీట్ ఇవాళ మీకు వాళ్ళకి సహకరిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాన ఆహార పంటలు వరి, గోధుమ సహా జొన్న, మొక్కజొన్న, కొర్ర, సజ్జ, సామ, రాగులు, సంకర వంగడాల మార్కెటింగ్ పై నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. విలువ ఆధారిత ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తినుబండారాలు, వంట నూనెలు, లేపనాలను ఇక్కడ ప్రదర్శించారు. కర్షకులకు గిట్టుబాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారోత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన జాతీయ స్థాయి పారిశ్రామిక సదస్సు ఫలప్రదంగా ముగిసింది. కార్యాచరణ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.